నెల్లూరు నగరంలోని కిసాన్ నగర్ సాయిబాబా టెంపుల్కు అతి సమీపంలో ఇరిగేషన్కు సంబంధించిన జాఫర్ సాహెబు కాలువతో పాటు ఎండోమెంట్కు సంబంధించిన స్థలం సుమారు 40 అంకణాల స్థలాన్ని కబ్జా చేసి అందులో మద్యం దుకాణం ఏర్పాటు చేసేందుకు చకచక ఓ మద్యం వ్యాపారి అటు ఇరిగేషన్ ఇటు ఎండోమెంట్ అధికారులతో పాటు స్థానిక సచివాలయ ఉద్యోగులకు ఆమ్యామ్యాలు సమర్పించి అక్రమంగా శాశ్వత నిర్మాణాలు చేపట్టేస్తున్నారు. చివరకు రోడ్డు స్థలాన్ని కూడా ఆక్రమించి ఓ బోరును కూడా ఏర్పాటు చేశారు. ఈ విషయమై అక్కడి సాయిబాబా భక్తులు ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదు. దాంతో వారు ఎంత్రీని ఆశ్రయించారు. అక్కడ జరుగుతున్న ఆక్రమణలు అక్రమాలపై వరుస కథనాలతో వెలుగులోకి తెస్తున్నాం. వారు ఆక్రమించిన స్థలం అంకరం సుమారు 400,000 పైగా ఉంటుంది. ఇలా కోట్లాది రూపాయల విలువ చేసే ఆ స్థలాన్ని కబ్జా చేసి ఈ ప్రభుత్వంలో కొత్త మద్యం పాలసీ వచ్చాక అందులో మద్యం దుకాణం ఏర్పాటు చేసేందుకు ఆ మద్యం వ్యాపారి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అది అక్రమ నిర్మాణమని తెలిసినా మూడో డివిజన్కు చెందిన ఓ టీడీపీ నేత ఆ వ్యాపారికి అండగా నిలిచి అన్నీ చక్కబెడుతున్నారు. ఈ విషయమై మంత్రి నారాయణ కూడా ఇటీవల సీరియస్ అయినట్లు తెలిసింది. అయినా మంత్రి మాటను ఆ చోటా నేతలు పెడచెవిన పెట్టి మద్యం వ్యాపారి వద్ద పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని మళ్లీ అక్కడ నిర్మాణాలు చేసుకునేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సాయిబాబా భక్తులు ఆరోపిస్తున్నారు. కోట్లాది రూపాయల ఎండోమెంటు స్థలం కబ్జా అవుతుంటే సంబంధిత శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సైతం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఇందులో ఆనం మనుషులకు కూడా సంబంధమున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయమై ఎంత్రీ ప్రతినిధి రమణారెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన చేయగా అక్కడ అక్రమంగా నిర్మాణాలు ఏ విధంగా జరుగుతున్నాయో మీరే చూడండి. గత 20 రోజుల కిందట ఏదైతే మనం ఎంత్రీలో న్యూస్లో ప్రచారం చేసాం, ఏదైతే ఎండోమెంట్ భూమి ఆక్రమణకు గురైంది, అలాగే ఇరిగేషన్ కాలువ కానీ ఇక్కడ కార్పొరేషన్ స్థలం కానీ ఆక్రమణకు గురైందని వార్త ఇచ్చాము. ఈ నేపథ్యంలో కొంతమంది అధికారులు ఇక్కడికి వచ్చి విచారణ చేసి పూర్తిగా దీన్ని నిలుపుదల చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ దర్జాగా మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి పూర్తిగా కాలువను పూర్తి చేసి ఇక్కడ దేవాదాయ శాఖ స్థలంలో భవన నిర్మాణం నిర్మిస్తారు. ఒకసారి మనం విజువల్స్ చూస్తే చూడండి, ఒకసారి విజువల్స్ దర్జాగా అక్కడ గోడ కట్టేసి ఇరిగేషన్ కాలువ కార్పొరేషన్ కాలువ మీద పూర్తిగా కట్టేస్తున్నారు. ఇది ఎంత దారుణమైన పరిస్థితులు అంటే అధికారుల మాటను బేఖాతరు చేస్తూ ఏం చేసుకుంటే చేసుకోపోండి అనే రీతిలో అధికారులకు ఛాలెంజ్ విసురుతున్నారు. ఇక్కడ ఇక్కడ భూమిని ఆక్రమించిన నాయకులు కావచ్చు, లేకపోతే ఒక బార్ యజమాని పాత్ర దీనిలో పూర్తిగా కీలకంగా మారింది. దాదాపు 1,00,000,000 భూమిని ఆక్రమించి దర్జాగా నిర్మాణం చేపడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు అనేది మీద పూర్తిగా ఎవరికి తెలియట్లేదు. అధికారులు అయితే పూర్తిగా స్పందించి దీని మీద ఎవరైతే దేవాదాయ శాఖ భూమిని ఆక్రమించి కార్పొరేషన్ కాలం ఆక్రమించి చూడండి ఒకసారి పూర్తిగా కాలం మీద మనం కట్టడాలు నిర్మించి కాలం మీద దర్జాగా నిర్మాణాలు చేపట్టారు. మనం చూస్తే కాలువ ఈ ఇట్లా ఆక్రమణ గురి వల్ల విజయవాడ కూడా పూర్తిగా వర్షాలు దెబ్బతింది. అక్కడ కూడా రాదాలు స్తంభించిపోయి వచ్చే వర్షాకాలంలో ఈ విధంగా భూమి కాలువ సంబంధించిన పూర్తిగా నిర్మాణాలు చేపట్టి ఆక్రమణ గురి చేస్తే వర్షాకాలం వచ్చే పరిస్థితి ఏంటి అని అక్కడ ప్రజలు దాదాపుగా భయపడుతున్నారు. కానీ అధికారులు దీనిపైన పూర్తిగా చర్యలు తీసుకొని ఏదైతే కార్పొరేషన్ కాలం మీద నిర్మాణాలు చేపట్టి పూర్తిగా ఆక్రమణ గురి చేశారో వాళ్ళందరిపై చర్యలు తీసుకోవాలా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా అనిపించే పాత్ర ఇక్కడ బారు యజమాని ఒక ఆయన, అలాగే స్థానిక టీడీపీ నాయకుడు రమణనాయుడు పేరు పూర్తిగా వినిపిస్తుంది. ఈయన ఆధ్వర్యంలో ఎంత కట్టాలు జరుగుతుందని చెప్పి ప్రజలు ఆరోపిస్తున్నారు. వీళ్ళందరిపై చర్యలు తీసుకోవాలని, అలాగే మినిస్టర్ నారాయణ గారు కూడా ఈ విషయం దృష్టి తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు. మరి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ కూడా దీని మీద దృష్టి పెట్టాలా, ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలా. స్థానిక వీఆర్ఓని మనం ప్రశ్నిస్తే వీఆర్ఓ చెప్పే మాట ఏంటంటే మేము రాలేము చేయలేము అనే పదాన్ని ఆయన వీఆర్ఓ వాడుతున్నాడు. అలాగే ఏదైతే అడ్మిన్ ఉన్నారు ఇక్కడ సచివాలయ అడ్మిన్ కూడా పూర్తిగా భయపడి మేము రాలేము సార్ అనే పరిస్థితుల్లో ఇక్కడ చెప్తుంది. ఇలాంటి అధికారులు మరి ప్రజల కోసం పనిచేయాలా లేకపోతే నాయకుల కోసం పనిచేస్తున్నారు అర్థం కాని పరిస్థితి. ఎట్టి పరిస్థితులు దీనిపైన విచారణ చేపట్టి నిర్మాణం పూర్తిగా ఆపదలు చేయాలని స్థానికులు ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ కరీముల్లాతో ఎంత్రీ రిపోర్టర్ రమణారెడ్డి నెల్లూరు. హలో సార్. మేడం అదే సార్, ఇప్పుడు టౌన్ ప్లానింగ్ లో సిపిబిఓ వాళ్ళు నోటీసులు కూడా ప్రిపేర్ చేస్తున్నారు సార్ వాటికి. మేడం అదే సిపి మేడం పర్మిషన్ అడిగి నోటీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మేడం. ఇంకా ఏంటి మేడం అసలు
ఏంటి మేడం ప్రాబ్లం ఏంటి మేడం? అసలు మాకు ఏదైనా పొలిటికల్ ఉందా, ఇష్యూ ఏమన్నా? అదేం తెలియట్లేదు సార్, నేను మొన్న అడుగుతుంటే అది అసలు షాప్ అని మీకు ఎవరు చెప్పారు అని అడుగుతున్నారు. షాప్ కదా మేడం, ఇప్పుడు మాల్ ఇరిగేషన్ కాలువ కార్పొరేషన్ దేవాదాయ శాఖ భూమి మూడు. అవును సార్, అది కరెక్టే కదా విషయం. అది బ్రాండీ షాప్, బ్రాండీ షాప్ నెక్స్ట్ తర్వాత ముందు అది ఈ గవర్నమెంట్ సంబంధించిందే కదా. అది మీకేమైనా ఒత్తిడి ఏమైనా వచ్చిందా మాల్ ఎట్లా ఏమైనా భయపడడం? అట్లంటే ఏం లేదు సార్. ఏమండి ఏమంటే మీకు అంటే కొంచెం భయపడుతుంటే అందుకోసం మేడం. మేడం అంటే అది సార్, అది కంప్లీట్ గా ప్లానింగ్ వాళ్ళు చూసుకుంటున్నారు. సిబిఐ మేడం, సిబిఐ వాళ్ళు వీళ్ళంతా వస్తున్నారు, వీళ్ళు నోటీస్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. గత 20 రోజుల నుంచి ఇదే ప్రాబ్లం కదా మేడం. 20 రోజులు మేము వార్త ఇచ్చినప్పుడు మీరు కూడా వచ్చి చూసారు స్పాట్ కి. చర్యలు తీసుకుంటా ఉన్నారు, ఇంతవరకు ఏం లేదు. రోడ్డు మీద బోరేసున్నారు. మీకు మా ప్లానింగ్ తను ఉంది, తను మాట్లాడుతుంది ఒకసారి మాట్లాడతారు సార్. అంటే తన దగ్గర అంటే డేటా అయితే ఇది నోటీస్ రెడీ చేసింది, వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే సిపిఐ మేడం ఒకసారి అడిగి ఇద్దామని ఉన్నారు. అట్లా కాదు మేడం, మీరు అంటే కాలకు సంబంధించింది. ఇప్పుడు మీరు అడ్మిన్ కదా? అవును సార్. సార్ నేను అడ్మినే కాదనట్లే సార్. మీరు మీకే కదా అధికారం ఉంటుంది మేడం. అధికారం ఉంటది సార్, కానీ ఏ సెక్షన్ ఆ సెక్షన్ చూసుకుంటారు కదా సార్. అట్లనే విఆర్ఓ ఫైల్స్ లో మనం పేర్లు పెట్టలేము, ప్లానింగ్ పెట్టలేము, చూస్తాం అన్ని చూస్తాం. కానీ ఎవరి వర్క్ వాళ్ళకి సపరేట్ ఉండదు కదా సార్, ఎవరి అథారిటీ వాళ్ళకి ఉంటది కదా మేడం. అది సార్. సరే మేడం, అది మీకోసం అదే 20 రోజుల నుంచి వార్త ఇచ్చాము. అది మీరు అప్పుడు ఏమంటే పొలిటికల్ ఉందని చెప్పి అన్నారు. ఇప్పుడు చేస్తున్నారు సార్, వర్క్ చేస్తున్నారు దాని మీద. ఎక్కడ ఆగలేదు వర్క్ ఇక్కడ స్టార్ట్ చేసి. నోటీసులు అంటే వీళ్ళు చెప్పారంట కూడా, నోటీసులు మోస్ట్లీ ఈ రోజు ఈవినింగ్ లోపల ఇవ్వాలని చూస్తున్నారంట. ఒకవేళ ఇస్తే ఆ నోటీస్ కూడా మీకు చెప్తాను సార్. 20 రోజులు అండి మేడం వర్క్ స్టార్ట్ చేసి. 20 రోజులు మనం వార్త ఇచ్చాము, మీరు వచ్చారు స్పాట్ కి. కానీ వర్క్ స్టార్ట్ చేస్తున్నారంటే ఇది మామూలుగా ఏమనుకోవాలి, అధికారులను బేఖాతర్ చేసినట్టే కదా. ఒక్క నిమిషం సార్, మీకు నెంబర్ పెడతాను, కంప్లీట్ డేటా తను ఇస్తుంది, ఒక్కసారి మాట్లాడండి. ఓకే మేడం. వినాయక చవితి శుభాకాంక్షలు. నెల్లూరు నగర ప్రజలకు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు చేసే ప్రతి కార్యంలో ఆ వినాయకుని ఆశీస్సులు ఎల్లవేళలా మీపై ఉండాలని, తలపెట్టి ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తాళ్లపాక అనురాధ, మాజీ మున్సిపల్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర మహిళా నేత. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురుమే దేవ, సర్వ కార్యేషు సర్వదా. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, నెల్లూరు ప్రజానికం ఆనందంగా ఉండాలని, టీడీపీ కార్యకర్తలు ఆనందంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లు కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.